బంగారం, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకోమని చెప్పిన. మమ్మీ సర్ప్రైజ్ అవ్వు మమ్మీ ఒక్కసారి ప్లీజ్. మీరు వచ్చారు ఏంటంటే MT-15 టాప్ అండ్ ఫెయిల్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాని నిఖిల్ కన్నా. సో మనం వ్యూవర్స్ ఇప్పుడైతే కరెక్ట్ ఎక్కడ ఉన్నాం చెప్పాలా? కరెక్ట్ కాచి కూడా పక్కన ఒక టీ షాప్ ఉంటుంది మట్కచాయ్ అని, ఆరైతే ఉన్నాం మేమందరము. ఏంటంటే ఎంటీ మీద రైడ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ ఈ రైడ్ వచ్చేసి నేను ఇంకా మా భయ్య కుక్కను పట్టుకొని డ్యాన్స్ ఆడుతాం, కానీ నేను మా అన్న అయితే ఇద్దరం కలిసి వెళ్తున్నాం అన్నమాట. అండ్ ఇది కూడా ఏంటంటే అసలు మా ఫ్యామిలీ వాళ్ళు అందరు విలేజ్ వెళ్ళిపోయిండు దసరా కదా, వాళ్ళందరూ వెళ్ళిపోయి మమ్మల్ని రమ్మన్నారు, కానీ నేనైతే రాను రాను అనే కూర్చున్నా. అంటే మా పెద్దవాడి వాళ్ళు ఇలా కాల్ చేసిన రానని, ఎందుకంటే వాళ్ళకి ఈ సడన్ సర్ప్రైజ్ ఇద్దాం అన్నట్టు. సో ఏంటంటే నిన్ననే బండిని కూడా మొత్తం మోడిఫై చేయించినాం. ఎందుకంటే ఓ అమ్మ ఇప్పుడు కుక్కని తెచ్చినావా? ఇదే మా షైనీ బీట అంటారు. నాకు కూడా ఫిబ్రవరిలా ఒక షిడ్జి బ్రీడ్ వస్తుంది, ఒక బ్రదర్ ఇస్తా అన్నాడు. అది ఇచ్చిండు అనుకో, చాలా మనకు గాడ కూడా ఒక డాగ్ ఉంటుంది. సో మేమైతే ఏంటంటే మెల్లగా అయితే అందరం స్టార్ట్ ఇప్పుడు కొంచెం సేపట్లో స్టార్ట్ అయిపోతాం. ఒక అంటే టీ తాగుతాం కదా, టీ తాగా స్టార్ట్ అయిపోయి మన రైడ్ అయితే మొత్తం ఎంటీ మీద ఉంటారు కాబట్టి వ్యూ కూడా కచ్చా ఉంటుంది. అండ్ ఈ రైడ్ వచ్చేసి మా బ్రదర్ కూడా నడుపుతారు మొత్తం, ఆయన స్కిల్స్ కూడా చూపిస్తారు. సో మొత్తం ఇద్దరం కలిసి అయితే వెళ్ళిపోదామని ఫిక్స్ అయినాం. ఎట్లా అంటే ఒక చిండి హంగామా మంచిగా సాఫీగా వెళ్ళిపోదాం. సో లేట్ చేయకుండా చలో మనం రైడ్కి అయితే బండి మీద వెళ్ళిపోదాం. బంగారం, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకోమని చెప్పిన, కానీ కెమెరా ఆన్ చేస్తున్నాను నేనే. నేను బడి నడుపుడికే సరిపోతుంది. నేను ఎలా చెయ్యి యూవర్స్, దగ్గర దగ్గర మా అన్న ఒక 50-60 కిలోమీటర్లు కొట్టిండు బండి. సిటీ మొత్తం అన్ననే కొట్టిండు. ఇప్పుడు హైవే దగ్గరలో హైవేనే ఉంది, ఆడ మనం తీసుకుంటున్నాం. నువ్వు జల్దీ ఇయ్యు, ఇయ్యవా? ఈ సరేలో తిరుగుతున్నాం మెల్లగా. హెల్మెట్ పెట్టుకున్నా చెప్పు. వద్దన్నా. ఏంటంటే పోయి సర్ప్రైజ్ ఇద్దామంటే వినోను, ఫోన్ చేసావంట ఏం పొడగాను ఇంకా తమ్మున్నాయి. నేనేం ట్యాచ్ చేస్తుంటే నువ్వేమో ఇంకా పొడని హేషా నడు. సో వ్యూవర్స్, గ్లౌజ్ అయితే నేను గ్లౌజ్, షూలు చూడండి ఇవి కొత్త షూలు. ఏంటంటే మనం దసరాకి నేను బట్టలు కొంటానో లేనో తెలియదు, కానీ షూలు అయితే పక్కా కొంటాను అన్నమాట నేనైతే. అట్లే మళ్ళీ ముందే వెళ్ళాను. సో ఇప్పుడు ఏంటంటే నేను మోస్ట్లీ మీకు ఒక్కొక్క గేర్లో టాప్ ఎండ్ కూడా చూపించబోతా. మొత్తం మెయిన్ హైవే ఎక్కిన తర్వాత ఒక్కొక్క గేర్లో టాప్ ఎండ్లు కూడా చూపిస్తా, డోంట్ వరీ. సో ఇప్పుడైతే కొంచెం వెళ్ళిపోదాం.
ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బ్రిడ్జ్ అయితే మేము ప్రతిసారి ఇలా అంటే ఇప్పుడు చిన్న బ్రిడ్జ్ ఉంటుండే అప్పుడు రూపాయి ఇల్లు వేస్తుండే మేము. ఈ బ్రిడ్జ్ అనేది ఏదో సెంటిమెంట్ చిన్నప్పటి నుంచి తెలియకుండా ఇల్లు వేస్తాం కానీ మస్తు అనిపిస్తుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, ఆ బ్రిడ్జ్ని చూసినప్పుడు అలా అబ్బా ఇంత కన్స్ట్రక్షన్ చేస్తాం మస్తు ఉంటుంది అంటారు. కాకపోతే పెద్ద కాలంటే ఇట్లా కన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది. అవునా యువర్స్ ఇదేం తెలుసా, మస్తు మంది ఉంటారు కదా మీకు ఇష్టం అంటే అందరం కాదు, ఇది బీర్ ఫ్యాక్టరీ అనమాట. మొత్తం బీర్లు అయితే ఇలా రెడీ అవుతుంది, మేము పోయే ప్రతిసారి నాకైతే ఇలా వాసన వస్తుంది. వ్యూవర్స్ సో ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క గేట్లో టాప్ ఎండ్ అయితే చూపిద్దాం అనుకుంటున్నా. సో లేట్ చేయకుండా ఈ రోడ్లో కూడా కొంచెం ఖాళీగా ఉంది కాబట్టి చలో స్టార్ట్ చేద్దాం. పట్టుకోవయ్యా లేపా లేపా. అయితే చూపిద్దాం అనుకున్నా కానీ ఇది గుంజుతలేనన్నా చూసినావా వాట్ ఈస్ దిస్. ఒక టాప్ ఎండ్స్లో ఒకటి కొడదామని మేము ఏం కాదులే కొన్ని టాప్ ఎండ్లు ఫిక్స్ చేసినాంగా. సో ఇప్పుడైతే ఇంకా మనకు 5th 6th గేర్ రెండు టాప్ ఎండ్లు వస్తే చాలు. మ్యాక్స్ ఇది 130 లేస్తారన్నారు కానీ 47 కిలోమీటర్స్, ఇంకా 47 కిలోమీటర్స్ అయితే వీ విల్ బీ రీచింగ్ టు అవర్ విలేజ్ అనమాట. దాని నుంచి అరౌండ్ ఒక 3 to 5 కిలోమీటర్స్ ఉంటుంది లోపలికి అంటే. సో ఇంకా 47 కిలోమీటర్స్, చాలా జర్నీ వచ్చేసినాం. ప్రతిసారి మాకు 3-4 గంటల 3-3.5 జర్నీ పక్క, కానీ ఈసారి ఇంకా 1.5 అవర్ కూడా అయిందో కాలేదు, ఆ 1.5 అవర్ అయింది అంతే. రియల్లీ ఇట్స్ ఎ బ్యాడ్ న్యూస్ తెలుసా, V1 ఎందుకు 110 పోతుందా ఇదంటే మొత్తం ఆఫ్ రోడింగ్ ఇప్పుడు ఆఫ్ రోడింగ్ కూడా అయిపోతుంది మాకైతే ఎందుకో.
వచ్చు కారణ ముందు వచ్చేటప్పుడు జోగిపేట కూడా జరుగుతుండే కదా, ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? జోగిపేట మీరికేం చేసి జోగిపేట మునిపేట ఓషే జోగిపేట మీరికే వెళ్ళేసరికి జోగిపేట మునిగిపోయిందా ఓషే. నాకు అర్థమవుతలే కానీ ఏదో అమెరికా నుంచి వచ్చినట్టు ఫీల్ అవుతున్నా కానీ వచ్చారే ఇంటికి అసలు. వచ్చింది ఎందుకు వచ్చిండు ఎవరు రమ్మన్నారండి అలా అట్లా ఇండియన్ ఫార్డర్స్ వెళ్ళాలి. ఎంతకన్నా మంచిది 200 కొట్టించుకొని వెళ్ళిపోదామా? ఇది బాడుకో అంటే చెప్పాలన్న గుడ్ అంకుల్ గుడ్ ఓయ్ అమ్మ ప్రో రైడర్ మాకు ఇల్లు. సో మళ్ళీ 2 పాయింట్లు అయితే పెరిగినాయి 200కి పెరుగుతాయి అవి మళ్ళీ దిగుతాయి లే యాక్చువల్లీ టెక్నికలీ ఇప్పుడు 800 పెట్రోల్ కొట్టించినాం మా ఊరికి రావాలంటేనే అది కూడా ఎంటీ మీద నా బండిలో అయితే ఫుల్ ట్యాంకే కొట్టిస్తా నేనైతే రికార్డా?
ఏంది ఇస్తే బాగుంటారేమో అని విలేజ్కి వచ్చిన ఒక ఫీలింగ్. నమస్తే పాగలు తాడా మరియు నుంచి ఇంకో 2 కిలోమీటర్స్ అంతే మా ఊరికి అయితే. చలో మనమైతే ఎంజి అయితే వచ్చేసాం. జైబి అరే రే ఏమరా ఇందాక మంచిగా వచ్చి ఇదయ్యా మనం వెళ్తామా ఏం వచ్చేస్తున్నాం వచ్చేస్తున్నాం. ఎంటి పట్టుకొచ్చే సరికి ఫోటోలు కూడా ఇట్లా ఇట్లా చూస్తాం. అవును ఈ హెల్మెట్ మొత్తం బొమ్మలు బొమ్మలు దాని ముంగటేదు ఇంత కెమెరా గమ్ములు గమ్ములు చూడచ్చు చెప్పాలి చెప్పకుండా మూతికేమైంది బాబా నా మూతికి ఏం కాదు అక్కడ మూతి పెట్టి నింట పెట్టాలి ఎవరు దాని మీరు వస్తారు 10 మంది మీరు ఎట్లా మాట్లాడతారే అమ్మ తెలిసి ఒక మా మమ్మీ దగ్గరికి అయితే పోదాం. పగలు అదండి మన మళ్ళీ ఓ మమ్మీ వచ్చిన అట్లానే అనాలి ఇట్లా రావాలి అట్లానే మళ్ళా బండి తీసుకొని వచ్చినా ఇప్పుడు మళ్ళా అందుకే రాలేరా నువ్వు మాతోటి అట్లంటే చెప్పకుండా అట్లా వస్తాం మాట అబ్బా ఏక పోలే కానీ ఇద్దరి నుంచి చూసినావా బట్టలు కూడా తెచ్చుకోలే నేను ఏమి మళ్ళా రేపు పొద్దున్నే వెళ్ళిపోతా ఇవ ప్యాంట్ వేసుకొచ్చిన షర్ట్ అయితే బ్యాగ్ లో పెట్టుకున్నా మమ్మీ సర్ప్రైజ్ అవ్వు మమ్మీ ఒక్కసారి ప్లీజ్ మీరు వచ్చారు ఓ నో